మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రూపశిల్పి కేంద్ర మాజీ మంత్రి రఘువంశ ప్రసాద్ ఇక లేరు. కరోనా సోకి వారం రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆర్జేడీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకుని 3 రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన 74 ఏళ్ల రఘువంశ్ శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ అమర్చి చికిత్స కొనసాగిస్తూ రాగా అంతలోనే తుదిశ్వాస విడిచారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగిన రఘువంశ్ ఈ నెల 10న ఆసుపత్రి నుంచే రాజీనామా లేఖను ఆయనకు పంపించారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఎంతో మంది పేదలకు ఉపాధి చూపిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు.